చాలా బాగుంది జగన్ గారి పాలన ఆయన ఒకటే సమన్యాయ పాలన చేయాలనే ఒక ఉద్దేశంతోనే పార్టీలకు అతీతంగా మతాలకి కులాలకు అతీతంగా ప్రతి సంక్షేమ పథకం ప్రతి పేదవాడికి అందజేయాలనే ఒక ఉద్దేశంతో పేద నాయకుడిగా రైతు బాంధవుడిగా శ్రామికుడిగా అన్నగా ప్రతి ఒక్కరికి ఆదుకునే విధంగా సమన్యాయ పాలన చేస్తున్నారు ఆయన ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు మన కాలాసి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బి మసూదన్ రెడ్డి గారు ఆయన ఆయన లక్షణాలను ఆయన చేసే విధానాలను అలవర్చుకొని అదే విధంగా కాలాసి నియోజకవర్గంలో కూడా పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా పరిపాలన చేయాలని ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలని ప్రతి ఒక్క పేదవాడు బాగుండాలని ఒక ఉద్దేశంతోనే పరిపాలన సాగిస్తున్నారు గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు ఆడికి అమాస్కి వచ్చి చూసుకొని వెళ్ళిపోతున్నారు మా ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఇప్పుడు ప్రతినిత్యం ఆఫీస్ ఒకటి పెట్టుకొని ఆఫీస్ లో ఒక 100 మంది పని చేస్తున్నారు ఆఫీస్ వాళ్ళ ద్వారా ప్రతి ప్రాదవాడికి వచ్చిన దగ్గర నుంచి ప్రతి సమస్యని కులంకుషంగా చర్చించి దానికి ఏ విధంగా సమాధానం ఏ విధంగా దాని పరిష్కారం అవుతుందో ఆ విధంగా చేసి వచ్చిన వాళ్ళకి సమస్యలు పరిష్కరిస్తూ ప్రజా నాయకుడిగా జగన్ మోహన్ రెడ్డి మా సీఎం గారు ఆదేశాల మేరకు సక్రమంగా పని చేస్తున్నారు ఇదే విధంగా పని చేస్తూ మా అన్న ఎమ్మెల్యే గారు బిఎం మసందన్ రెడ్డి గారు 30 ఏళ్ళు ఎమ్మెల్యేగా గెలుస్తారు పనే పనే దేవుడు ప్రజలే దేవుడు మా అన్నకి మా సీఎం గారు జగన్ మోహన్ రెడ్డి గారు పని పని ద్వారానే మనం ప్రజలకి పని చేసి పెట్టాలని ఒక ఉద్దేశంతోనే చేస్తున్నారు అన్న వాలంటీర్ వ్యవస్థ అంత ముందు లేదు మన స్టేట్ లో స్టార్ట్ చేశారు జగన్ గారు ఎలా ఉంది వాళ్ళ పని ప్రపంచంలోనే వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక నూతన వరువడికి సృష్టించింది ప్రపంచ దేశాలంతా కూడా మన సీఎం గారి వైపు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పరిపాలన విధానం ఏ విధంగా ఉన్నదో అదే విధంగా ప్రతి రాష్ట్రంలో చేయాలని అనేక రకాల రాష్ట్ర సీఎంలు అదే విధంగా చూడాలని పరిపాలన సాగించాలని చూస్తున్నారు కరోనా టైంలో వాలంటీర్లు కష్టపడిన విధానము కరోనా నివారణ చర్యలు ఎదుర్కొన్న వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుంది మన కంటికి కట్టినట్టు తెలుస్తుంది పరిపాలనకి ఒక ట్రెండ్ని సృష్టించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు బి మసదన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో కూడా చాలా వాలంటీర్ వ్యవస్థను బాగా బాగా పని చేయాలి ప్రజలకు బాగుండాలి ప్రజల సమస్యలను తక్షణమే తీర్చాలి వాలంటీర్ వ్యవస్థ ఒక సైనికుల బార్డర్లో సైనికులు ఏ విధంగా పనిచేస్తున్నారో వాలంటీర్ వ్యవస్థ గ్రామాల్లో కానీ సచివాలయాలు కానీ టౌన్లో కానీ ఆ విధంగా కష్టపడి కరోనాని నియంత్రణలో చాలా చాలా 100% కష్టపడినారు ఇప్పుడు చూస్తే రాజధాని చూస్తేనేమో చంద్రబాబు గారిని అక్కడ పెట్టాను అక్కడ అమరావతిలోనే ఉండాలంటున్నారు జగన్ గారు మూడు చోట్ల పెడితే మూడు చోట్ల డెవలప్ అవుతుంది అంటున్నారు మీ ఉద్దేశం ఎలా అయితే బాగుంది అంటే కొన్ని వర్గాలకు సంబంధించింది కొన్ని కులాలకు కొన్ని వర్గాలకు సంబంధించింది ఆయన అనుచరులకు సంబంధించిన స్థలాలు అక్కడ కొన్నారు కాబట్టి ఆయన ఇంకా ఆయనకి అక్కడ ఉంటేనే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆయన చంద్రబాబు నాయుడు గారు నైజం మా సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు నైజం అది కాదు మూడు దగ్గరలు ఉంటే మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాయి ఏ ఒక్క ప్రాంతానికి ఒక్క ప్రాంతానికి సంబంధించిందే కదా అభివృద్ధి అనేది మూడు ప్రాంతాలకు సంబంధించిన అభివృద్ధి ఉంటుంది తద్వారా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాయి అందరూ బాగుండాలనే ఉద్దేశం మా నాయకుడు మా సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుల వారు చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశం అది కాదు తన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలి ప్రజలు ఎక్కడికి ఏమైనా పర్వాలేదు పరిపాలన ఏ విధంగా రాష్ట్రం ఏమైనా పర్వాలేదు తన సొంత మనుషులు తన అనుచరులు బాగుంటే చాలు అనే ఉద్దేశం మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారిది మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అంటే అందరూ బాగుండాలి ప్రజలందరూ బాగుండాలి పేదలందరూ బాగుండాలి ఒక ఉద్దేశం ఆయన నైజం కాబట్టి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఆయన ఉద్దేశం ఇప్పుడు పర్వాగ లక్ష్మి గారు కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి లాస్ట్ టైం ఓడిపోయారు దాని సానుభూతి ఓట్లు కూడా పడే అవకాశం ఉందన్నారు మా సీఎం గారు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ ఒకటే వాళ్ళ విధానాలు విధి విధానాలు ఏంటంటే మనం ప్రజలకు కష్టపడండి ప్రజలకు సేవ చేయండి ఓట్లు అనేటివి ప్రజలే నిర్ణయిస్తారు ప్రజలే వేస్తారు పని మనం ఎంత పని చేస్తే ప్రజలకి అంత పనితనం వాళ్ళు చూస్తారు కాబట్టి ఆమె ఓట్లు వేస్తారు మనం ఓట్ల కోసమే రాజకీయం చేయొద్దు
మా చిన్న నాయకులకు కూడా ప్రతి విలేజ్ ఉండే నాయకులకు కానీ మండల నాయకులకు కానీ మా ఎమ్మెల్యే గారు ఒకటే చెప్తారు పని చేసి ప్రజల దగ్గర మన్నలు పన్నండి ఓట్లు అవే వేస్తాయి పని చేయకుండా ఓట్లు రావు పని చేయనోడు ఎప్పుడైనా ఓడిపోతాడు ఆ విధంగా మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ ఈ జిల్లాలో కానీ నెల్లూరు ఈ మా పార్లమెంట్కి సంబంధించిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే అందరూ మా ఎమ్మెల్యేలు అందరూ బాగా కష్టపడుతున్నారు ప్రజలు చూస్తున్నారు ప్రజలు అప్పటికన్నా ఓట్లు ఎక్కువ మెజారిటీ వస్తుంది అని ఆశిస్తున్నాము భగవంతుడి గారు ఆశీర్వదించాలి ప్రజలు ఆశీర్వదించాలి అన్న ప్రతిపక్షాలు అంటున్నాయి ఇప్పుడు జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డులు చాలా అన్యాయంగా తొలగించారు చాలా మందికి అంటున్నారు అంటే అనర్హులకి తొలగించారా అర్హులైనా కానీ తొలగించారా వాస్తవంగా చెప్పాలంటే ఈ విధానం అనేది తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడే ఈ దీనికి సంబంధించిన చర్యలు చేపట్టినారు అక్కడి నుంచి వచ్చింది ఇది అయినా ఇప్పుడు జరిగిన ఇప్పుడు అప్పటి నుంచి వచ్చిన విధానం ఇప్పుడు జరిగింది త్వరలోనే దాన్ని పరిష్కరిస్తారు ఏ ఒక్కరికి అన్యాయంగా తీరు పేద ప్రజలు బాగుండాలని ఉద్దేశంతోనే ఒక సిస్టమ్ బాగుండాలని ఈ విధంగా జరుగుతూ ఉన్నది త్వరలోనే అవన్నీ కూడా చిన్న చిన్న ఇదిన్న అవన్నీ మా నాయకులు దాన్ని సరిదిస్తారు ప్రజలకు అందరికీ న్యాయం చేస్తారు అన్న మొక్కలు అక్కడ నిలబడ్డాలన్నారు అది ప్రతిసారి పోస్ట్ పోన్ అవుతుంది ఈసారి ఇవ్వగలుగుతారా మళ్ళీ ఏమైనా అడ్డుపడే అవకాశాలు ఖచ్చితంగా మా నాయకులు మా సీఎం గారు మా ఎమ్మెల్యే గారు అందరూ పేదలకు ఇళ్ళ పట్టాలని ఒక దృఢనిశ్చయంతో అప్పటి నుంచి కరోనా ముందు నుంచి కూడా చూస్తున్నారు ప్రతిపక్ష నాయకులు చూస్తున్నారు ప్రజలు ఏ విధంగా కోర్టులకు వేస్తున్నారు కోర్టుల్లో కూడా వాళ్ళ మనుషులను పెట్టుకొని జడ్జిలను వాళ్ళ మనుషులను పెట్టుకొని ప్రజాస్వామ్య ఎత్తకపోయి కోర్టులో పెట్టేశారు పేద ప్రజలు కానీ ఇంగ్లీష్ మీడియం కానివ్వండి ఎస్సీ ఎస్టీ బిల్లు కానివ్వండి ఈ ఇళ్ళ పట్టాలు కానివ్వండి పేదలకు ఏదైతే న్యాయం జరుగుతుందో అవన్నీ ఎత్తపోయి కోర్టులు ఎత్తపోయి పెట్టేసి వాళ్ళు హైదరాబాద్లో కూర్చొని ఆనందం చూస్తున్నారు ప్రజల కష్టాలు చూడటం లేదు ఈసారి ఖచ్చితంగా 25వ తేదీ మా సీఎం గారు విజయనాయకులు ఇక్కడే లాంచ్ చేస్తారు ఖచ్చితంగా జరుగుతుందని ఆశిస్తున్నాము భగవంతుడి గారు కరుణిస్తాడు అన్న ఈసారి ప్రజలు పవన్కి ఏమైనా ఛాన్స్ ఇస్తారా ఇచ్చే అవకాశం ఉందా నేను ఒకటే చెప్పినాం కదా మా అందరి ఉద్దేశం ఒకటి ఎవరైతే కష్టపడతారో ఎవరైతే ప్రజల మధ్యలో ఉంటారో ఎవరైతే ప్రజా సమస్యల మీద దాన్ని దృష్టి సాధిస్తారో ప్రజలు వాళ్ళకి ఓట్లేస్తారు ఆయన ఎక్కడైనా ప్రజల కోసం కష్టపడిన దాఖలాలు ఉంటే ఆయన సేవ చేస్తుంటే ఏ దాఖలాలు లేవు ఇప్పుడు కరోనా టైంలో కూడా ప్రజల మధ్యలో ఉంది మా జగన్మోహన్ రెడ్డి సారు శిష్యులే వాళ్ళు ఆయన తయారు చేసిన నాయకులే ఆయన అనుసరించిన విధానాలు ఆయన విధానాలనే మేమంతా కూడా అనుసరిస్తున్నాం మా ఎమ్మెల్యే గారు నేర్పించింది మా నాయకులకందరికీ కష్టే ఫలి